सेनापतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्होतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनैवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజున ఏప్రిల్ 1వ తేదీ అమావాస్య శుక్రవారం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శేషిర ఋతు ఫాల్గుణమాసం కృష్ణపక్షం అమావాస్య పగలు 11:46 వరకు ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం పగలు 10:42 వరకు ఉంది. ఒరిజిన్ రాత్రి 10:59 నుంచి 12:37 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5:53 నుంచి 7:29 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం ఉదయం 8 వరకు ఉంది. సూర్యోదయం 6:00, సూర్యాస్తమయం 6:09, పగలు 1:45 ఈ రోజున శుభ సమయం నడుస్తుంది. ఇవాళతో ప్లవనామ సంవత్సరం పూర్తవుతుంది. మధ్యాహ్నం 11:46 ప్లవనామ సంవత్సరం పూర్తయిపోయి శుభకృతునామ సంవత్సరం ప్రవేశిస్తోంది. శుభకృతునామ సంవత్సరం ప్రవేశించేటువంటి ఆ ఘడియలు ఇవాళ చాలా శుభసూచకంగానే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గురువు యొక్క సంచారం బాగుండి అనుకూలమైనటువంటి స్థితిని సూచిస్తున్నాయి. కాబట్టి రాబోయే సంవత్సరం శుభకృతు అని తగ్గట్టుగా ఉండాలని చెప్పి అందరం ఆశిద్దాం. రేపటి రోజున శాస్త్రీయమైనటువంటి ఉగాది పర్వాన్ని పూర్తి చేసుకుందాం. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి బాగా కడిగి గుమ్మాలు రాసి కడిగి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టుకుని అలాగే ప్రాతకాలంలో పంచాంగ పూజ కాలపురుషుడు అనేటువంటి పేరుతో పంచాంగ పూజ చేసుకుని రేపటి రోజున మరి ఈ పంచాంగ పఠనం చేసి ఎవరైనా చేస్తూ ఉంటే విన్నం అయితే శ్రవణం చేయడం పంచాంగాన్ని చేసి సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగ జరుపుకోండి. మన సాంప్రదాయం అందరూ కూడా ఎవరి వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. కేవలం మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయ విషయాలకు వచ్చేసరికి మాత్రం ఏముందండి, వాళ్ళ అందరితో పాటు మనం ప్రయాణం చేయాలి అనేటువంటి తీరుతో ఒక ఏదో సాంఘికంగా గొప్పగా మాట్లాడామనుకుని అటు సంఘానికి కాకుండా పోయి ఇటు మన వ్యవస్థగా ధర్మాలకి కాకుండా పోయి ఇటు కాకుండా అవుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఉగాది పురస్కారం ఉగాది సందర్భంగా మనం ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి వ్యవహారం చేయాలి, ఎటువంటి పూజా పురస్కారం చేసుకోవాలనేది పూర్తిగా తెలుసుకోండి. ప్రధానంగా రేపటి రోజున మాత్రం పంచాంగానికి మాత్రం కాలపురుషుడు అనేటువంటి పేరుతో ఆయనకి పూజ చేసుకోవాలి. చేసుకుని ఆ తర్వాత మిగతా వ్యవహారాలను కూడా పూర్తి చేసుకోవాలి. అందువలన అందరూ కూడా సాంప్రదాయం అనేటువంటి ఆ యొక్క ఉగాది పర్వాన్ని నడుపుకోండి. ఆ తర్వాత పంచాంగం తీసి చదవండి. చైత్రశుద్ధ పాడ్యమి అని ఉంటుంది. పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం. దేవుడి దగ్గర రోజు పొద్దునపూట పంచాంగాన్ని చదవాలి మనం ఒకసారి. ఇది ఒక సాంప్రదాయం, మనకి చక్కటి సాంప్రదాయం. మరి అటువంటి గొప్పదైనటువంటి ఆ సాంప్రదాయాన్ని చైత్రశుద్ధ పాడ్యమి శనివారం పగలు 11:43 వరకు ఉంది. రేవతి నక్షత్రం పగలు 11:16 వరకు ఉంది. వర్జన్ రాత్రి 8:11 నుంచి 9:51 వరకు ఉంది. ఇలాగా ఆ యొక్క తిథివార నక్షత్ర యోగ కరణాలను స్వామివారి దగ్గర ఒకసారి చదవడం అనేది ఒక అలవాటు. అది చదవండి. పంచాంగ పఠనం అంటే అదే, మనం పఠనం చేస్తుంటే మిగతా వాళ్ళు వినాలి. ఏమిటి దాంతో లాభం అంటే అది రేపటి రోజున పంచాంగ శ్రవణంలో తెలుసుకుందరు. కానీ మరి ఇప్పుడు మనం 12 రాసుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలని కూడా చాలా అవకతవకలుగా, అంటే ఒకటి ముందు జరగాల్సింది వెనక జరగడం, వెనక జరగాల్సింది ముందు జరగడం, ఇలా జరిగే అవకాశం వస్తుంది. అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా ఏదో రకమైనటువంటి సమస్య చికాకు వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస పడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున వారి వారి కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆటంకాలు లేకుండా, అవరోధాలు లేకుండా అటు కుటుంబ వ్యవహారాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ,
ఆర్థిక లావాదేవీలు కానీ అన్నింటినీ చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని అంశాల్లోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు బుధుడు ఇద్దరు కూడా భాగ్యంలో ఉన్న కారణంగా ఇవాళ కాస్త ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం పెరుగుతుంది. కోపాలు ఆవేశాలు మీకు ఎటువంటి లాభాన్ని ఇచ్చేవి కాదు. కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటూ తెలివిగా ప్రవర్తిస్తే వాళ్ళని లాభదాయకంగానే ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నింటిలోనూ కూడా మీరు ఈ రోజున కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త విధానాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవాలి అనేటువంటి ఒక కోణంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబానికి కావాల్సిన వ్యవహారాలు చేసుకోవడంలో ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఆలోచన చేస్తారు. మొత్తం మీద చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి రేపు ఎల్లుండి అనుకూలం చాలా తక్కువగా ఉండేటువంటి కాలం. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, అలాగే ఏదైనా దీర్ఘమైన వ్యవహారాలు కానీ రేపు ఎల్లుండి పెట్టుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఇవాళ గోచారం చూస్తే సర్వసాధారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పనులన్నీ కూడా సానుకూలంగా నడిచిపోయే అవకాశం ఉంది. తులారాశి. మీ పనులు మీరు స్వయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు. అందరి దగ్గర గౌరవ మర్యాదలు పొందుతారు. చక్కనైనటువంటి జీవితం, చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. షేరు వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కూడా గురుబలం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి. పనులు ముందు జరగవలసింది వెనక జరగవలసింది ముందు. ఆ టైం టేబుల్ ప్రకారం మాత్రం జరిగే అవకాశం ఉండదు. అవి దైనందిన కార్యక్రమాలు అవ్వచ్చు, అటు కుటుంబానికి కావాల్సిన చేసే పనులు అవ్వచ్చు. వాళ్ళు ఏదో అడుగుతారు పర్టికులర్గా ఈ టైంకి ఈ వస్తువులు కావాలని. మీరు తయారు కొంచెం లేట్ అవుతుంది. ఏర్పాట్లు చేస్తారు కానీ టైం మెయింటెనెన్స్ మాత్రం ఇవాళ ఎందులో జరగదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అంతే. అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తారు. నేను ప్రతిదీ సాధించుకోగలను అంటే ధీమాతో ముందుకెళ్తారు. ఒక ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి ఇప్పుడు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా రాబోయే 4-5 రోజుల్లో మీరు దీర్ఘకాలికమైన సమస్యలకి ఒక సెటిల్మెంట్ ధోరణితో ముందుకు వెళ్ళిపోతే సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. అది గమనించుకునే ప్రయత్నం చేసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలలోనూ కూడా ఏదో ఒక అలజడికి లోనవుతారు, భయము ఆందోళనకు లోనవుతారు. కానీ ఇవాళ ఎటువంటి సమస్య లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి.
ఏదో తెలియని ఒక అధైర్యం ఒక ఏదో మనకి రక్షణ లేదేమో అనేటువంటి భావన మనకి జీవనం సరిగా నడవట్లేదు అనేటువంటి ఒక ఒత్తిడితో కూడుకున్నటువంటి పంథ మీకు నడుస్తూ ఉంటుంది అయితే ఇవాల్ రోజున మీకు ఎటువంటి సమస్యలు రావు మీరు చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంచెం ఇరిటేషన్ కూడా బాగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ వెంటనే తెలివిగా కూడా వాటిని తమాయించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది నేను ఇట్లా ఉంటే సమస్య వస్తుంది కాబట్టి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి బోధ మీకు మీ అంతట మీకే కలుగుతూ ఉంటుంది తద్వారా మీరు సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది కుంభరాశి ఈరోజున కుంభరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది ఈరోజున కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు అన్నింటిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది ప్రతి కోణంలో ప్రతి విషయంలో లబ్ధి పొందే అవకాశం ఉంది సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తారు ఆర్థిక కార్యకలాపాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ మీరు చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ఈ రోజు ముందుకు వెళ్తారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం దత్సత్.